తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీనిస్తుంది। ఈ సీటు కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఈ ప్రాంతంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న స్వతంత్ర అభ్యర్థి బేరి రామచందర్ యాదవ్ కూడా ఉన్నారు। అందుబాటులో ఉండి అందరి మన్నన పొంది నిస్వార్థ సేవతో సమాజానికి అంకితం। బేరి రామచందర్ యాదవ్ పరిగి నియోజక వర్గానికి చెందిన స్థానిక వ్యక్తి మరియు ప్రజలతో బలమైన అనుబంధం ఉన్న నాయకుడు। రైతులు యువత మహిళలు పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న సమాజ సేవకుడు। బేరి రామచందర్ యాదవ్ కోవిడ్ లాక్ డౌన్ వ్యవధిలో అవసరమైన వారికి ప్రాథమిక సౌకర్యాలు నిత్యవసర వస్తువులు ఫేస్ మాస్క్ మరియు శానిటైజర్లను పంపిణీ చేయడం వంటి అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు। బేరి రామచందర్ యాదవ్ స్థానిక ఎన్జీఓలు మరియు ఆసుపత్రుల సహకారంతో రక్తదాన శిబిరాలు మరియు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారు। పరిగి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు స్టడీ మెటీరియల్స్ ని అందజేసి వారి చదువుకు అండగా నిలిచారు। పరిగిలో దేవాలయాలు కమ్యూనిటీ హాళ్లు రోడ్ల నిర్మాణాలకు కూడా తన వంతు సహకారం అందించారు। పరిగి అసెంబ్లీలో బలమైన స్వతంత్ర స్వరం అవసరమని ఎలాంటి పార్టీ ఒత్తిడి ప్రభావం లేకుండా ప్రజల సమస్యలు డిమాండ్లను లేవనెత్తగలిగే వాటిని పరిష్కరించే సత్తా ఉన్న లీడర్ బేరి రామచందర్ యాదవ్ అని పరిగి నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు। ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ పరిగి అభివృద్ధికి కృషి చేస్తానని అవినీతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతానని పరిగి నియోజకవర్గ ప్రగతి కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడని ప్రతిజ్ఞ చేశాడు। ఈసారి జరగబోయే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని తమ ఎమ్మెల్యేగా తమకు సేవ చేసే అవకాశం కల్పించాలని పరిగి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు। మానవ సేవే మాధవ సేవే అని నమ్మి యువతకు స్ఫూర్తి నింపే కార్యక్రమం చేసాడు। యువతకు స్ఫూర్తి నింపే కార్యక్రమం చేసాడు। స్వచ్ఛ భారత హరిత